వెల్కమ్ టు రాయల్ ఫైర్స్. ఈరోజు నేను మీకు మొబైల్ నుంచి ఐపీఓ ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్లో మీరు లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత వాల్యూ యాడెడ్ సర్వీస్ని క్లిక్ చేసిన తర్వాత అప్లై ఐపీఓ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి కరెంట్ ఐపీఓ నేమ్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఎన్ఎస్డిఎల్ ఆర్ సిఎస్డిఎల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డీమెట్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. పాన్ ఎంటర్ అయిన తర్వాత మీరు టైప్ ఆఫ్ కస్టమర్ అని కనిపిస్తుంది కదా, అందులో మీరు రిటైల్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. డెబిట్ అకౌంట్ ఉంది కదా, మీ అకౌంట్ నంబర్ సెలెక్ట్ చేయాలి. బిట్టింగ్ ప్రైస్ ఎంటర్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ షేర్స్ ఎంటర్ చేయాలి, అంటే వన్ లాట్కి ఎంత షేర్స్ ఉంటాయో అంత ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్ మీ అకౌంట్లో అమౌంట్ హోల్డ్ అయిపోతుంది. దాని తర్వాత రిమార్క్ అని ఉంది కదా, అది ఎంప్టీ ఉంచేస్తే కూడా పర్వాలేదు. దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంది కదా, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టేస్తే ఐపీఓ అప్లై అయినట్టు, అక్కడ మీకు ఐపీఓ సక్సెస్ఫుల్ అని అప్లై అని కనబడుతుంది.